నమస్తే రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందామండి అన్ని రోగాలకు కారణం మన మనస్సేనండి అలాగే విరుగుడు కూడా మనస్సే మరి అది ఎలాగో తెలుసుకుందాం జపాన్ శాస్త్రవేత్తలు చేసినటువంటి వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చాలా వెలుగు చూశాయి ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య మూలాలు మనం తీసుకునేటువంటి ఆహారంలో లేవని మనం జీవించే విధానంలోనే ఉన్నాయని తెలియచేశారు వాళ్ళు పరిశోధన ద్వారా మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చి చెప్తున్నారు కూడా అమెరికాలో జరిగినటువంటి మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటు చేసుకొని వాటి నుంచి బయటపడటానికి బలహీనతలు పెంచుకోవటం వాటికి బానిసలై దురలవాట్లు పాలైపోవటం ఇలాంటివన్నీ చేస్తున్నారని వారు తేల్చారు కూడా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వటం తగ్గించి జీవనశైలిని సరిదిద్దే పనిలో పడ్డారు అందుకే డయాబెటిక్ బీపీ వంటి నిరంతర అనారోగ్యకరమైన అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు కూడా ఇది వరకు తినకూడదు అన్న వారే ఇప్పుడు అన్ని రకాలటువంటి ఆహారాలు నిరభ్యంతరంగా తినమంటున్నారు ప్రొద్దుటే వాకింగ్ వెళ్ళేవారు ప్రశాంతమైనటువంటి మూడ్లో ఉండాలని అందుకోసం నచ్చినటువంటి పాటలు వినమంటున్నారు ఏం చేస్తే ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపిస్తుందో అదే చేయమంటున్నారు కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్ములకు వెళ్ళాలనుకుంటుంటారు మరికొందరు ధ్యానం కూడా చేయాలనుకుంటున్నారు అందుకని డాక్టర్లు పేషెంట్లు ఇష్టానికే విడిచిపెట్టి ఏదైనా సరే తప్పనిసరిగా చేయమని సూచిస్తూనే ఉన్నారు డాక్టర్ల వైఖరి ఇలా మారిపోవటానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలే కారణం ఇలా వెల్లడైనటువంటి అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన అధ్యయనం సరికొత్తదేనండి దీనిలో పాల్గొన్నటువంటి సైంటిస్టులు ఏం చెప్తున్నారో చూద్దాం మానసిక ఒత్తిడి వలనటువంటి గ్యాస్ వస్తుందట ఇది రావటానికి ముదరటానికి కారణం ఆహార లోపాల వలన కాదట మానసిక ఒత్తిడి వలనే ఎక్కువగా వస్తుందట ఇది ఆవేశిక ఆవేశాల వల్ల అధిక రక్తపోటు వస్తుందట ఉప్పు ఎక్కువగా తినేవారి కంటే ఆవేశాలను అదుపులో పెట్టుకునే వారిలోనే అధిక రక్తపోటు ఎక్కువని చెప్పి తేల్చారు అతిబద్ధక వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువని తేల్చారు ఇక మధుమోహ సమస్య తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే అధిక స్వార్థం మొండితనం ఉన్నవారిలోనే ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయట అతి విచారం వలన ఆస్మా కూడా వస్తుందంటున్నారు ఊపిరితిత్తులకు గాలి అందకపోవటం కంటే అతి విచారం వలనే ఊపిరితిత్తుల్లో మార్పులు వచ్చి ఆస్మా వస్తుందట ప్రశాంతత లేక గుండె జబ్బులు దమనుల్లో రక్త ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించటం వలనే గుండె కొట్టుకోవటంలో మార్పులు వస్తున్నాయట అందువల్ల మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయని తేల్చారు మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి గనక బాగా చూస్తే ఆహారపు అలవాటు వల్ల కాదని లైఫ్ స్టైల్ సంబంధమైనవి అని తెలుస్తుంది అందుకు వారు వివిధ కారణాలు కూడా చూపించారు వారి అధ్యయన ప్రకారం యాభై శాతం ఆధ్యాత్మికత లోపం వలన ఇరవై ఐదు శాతం మానసిక కారణాల వలన పదిహేను శాతం సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వలన పది శాతం శారీరక కారణాల వలన అందువల్ల కడుపు మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే వారికి ఆరాటపడేదానికన్నా జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మేలని జపాన్ సైంటిస్టులు చెప్తున్నారండి మరి వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్థం కోపం ద్వేషం శత్రుత్వం ఆవేశం అసూయ మండితనం బద్ధకం విచారం వంటి ఈ వ్యతిరేక భావాలన్నింటినీ కూడా వదిలించుకోవాలి అలాగే కారుణ్యం త్యాగం శాంత క్షమ నిస్వార్థం స్నేహభావం సేవాభావం కృతజ్ఞత హాస్యప్రయత్నంతో సంతోషాలు సానుకూల దృక్పథం లాంటి వాటిని పెంచుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారనే సంగతి మనం గ్రహించాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఇంత్రితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం